పారిశ్రామికవేత్త విశాఖ జిల్లా వైసీపీ నాయకులు బోకం శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి। తన సేవా దృక్పథంతో ఎంతో మంది యువతకు ఉపాధి కల్పిస్తూ శ్రీనివాస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని సర్పంచ్ స్వామినాయుడు ఆ తెలిపారు। ముఖ్యంగా ప్రతి దేవాలయానికి తన వంతు విరాళం అందిస్తున్నారని అన్నారు। అతను జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా చిన్నయపాలెం ఆంజనేయ స్వామి దేవాలయానికి 100000 రూపాయలు విరాళం అందజేశారని గుర్తు చేశారు। అలాగే సుమారు 100 మంది పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారని తెలిపారు। బిడ్డ మనందరికీ కూడా తనంత సహాయం ఎంతో చేస్తూ సంపాదించడంలో సహాయం చేస్తున్నటువంటి మా సోదరుడు మా బోకం శ్రీనివాస్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। మనకి కొన్నేళ్లుగా కాలనీలో రోడ్డు ప్రాబ్లం ఉంటే శ్రీనివాస్ గారికి బర్త్డే జన్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం। ఆయన ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు। అందులో మా గ్రామ పండగలు చాలా గ్రాండ్ గా చేస్తూ ఉన్నారు। అలాగే ఈ యొక్క గ్రామంలో ఏదైతే రోడ్లు మరమ్మతు చేయడం తర్వాత ఆయన ఎవరికైతే చాలా ఇబ్బందిగా ఉంటాయి వాళ్ళకి టవర్ లేకపోయినా సరే ఆయన సొంత నిధులతో ఈ రోజున ఒక 4 సింట్లు ఏర్పాటు చేయడం జరిగింది। ఇది అందరూ కూడా మా ప్రజలు కానివ్వండి విలేకరులు కానీ అందరూ కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు కాబట్టి అలాగే మనకి కోవలు కానివ్వండి లేకపోతే ప్రజలు కానివ్వండి అన్నదాన కార్యక్రమం ఈ రోజున చేయడం జరిగింది। అలాగే రైస్ కూడా ఇవాళ అలాగే ఈరోజు మా స్కూల్లో కంప్యూటర్ సిస్టమ్ లేకపోతే ఇదే రోజున ఆయన సుమారుగా 150000 రూపాయలు పెట్టి ఇక్కడ సిస్టమ్ కొనేసి ఇవ్వడం జరిగింది। అలాగే చెన్నైపాలెంలో ఒక దేవాలయానికి 1 లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది। అలాగే కవాన్పల్లిలో మరి కృష్ణాలయం నుంచి మన పసరమ్మ పుట్టవరకు కూడా సుమారుగా 15 లక్షల రూపాయలు వెచ్చించి రోడ్లు వేయడానికి ఆయన పూర్తిగా విశ్వసించి ఇప్పటికే దగ్గర 12,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది। 12 లక్షల రూపాయలు ఇప్పటికే వెచ్చించడం జరిగింది। సుమారుగా మరొక 6 లక్షల రూపాయలు ఈ యొక్క రోడ్ కి వెచ్చించడం జరుగుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ ఉన్నా। ఇంకా ఆయన ఇంకా ఒక పీజీ చేసిన విద్యార్థులు కానివ్వండి వీరందరికీ కూడా ఏదైతే బాగా చదువుకున్న విద్యార్థులు కూడా ఈ రోజున మా గ్రామంలో ప్రోత్సహించడం జరుగుతూ ఉంది। ఇంకా ఆయన ఈ యొక్క ఆయన ఇంకా చెప్తున్నారు మన గ్రామాన్ని ఒక మంచి ఉన్నతమైనటువంటి గ్రామంగా ఒక పద్ధతిగా ఈ గ్రామాన్ని మీ అందరూ కూడా మీ అందరి సహకారంతో మీ పెద్దల సహకారం పంచాయతీ సహకారం తీసుకుని ఇంకా ముందుకు తీసుకెళ్లి మంచి ఉత్తమ పంచాయతీగా తీసుకెళ్లే మార్గాన్ని మీరు మార్గంగా తీసుకోవాలనుగా కోరుతున్నామని చెప్పడం జరిగింది। కాబట్టి మన శ్రీనివాస్ కి మా గ్రామం తరఫున మా పంచాయతీ తరఫున మా యువత తరఫున తర్వాత పార్టీ తరఫున కూడా ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను।